హాయ్ హలో, వెల్కమ్ టు ది ఛానల్ మోడర్న్ వైఫ్ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా ఇంకా ఇంకా సూపర్ 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 సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీరు ఈ ఛానల్ని ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేట్ చేస్తారు? కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనపడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ మరి నోటిఫికేషన్ వాయిస్లో పొందొచ్చు అనమాట. అండ్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఏ ఒక్క స్మాల్ డౌట్ వచ్చినా కూడా, ఫస్ట్ నుంచి ఎన్ని వరకు ఏ ఒక్క స్మాల్ డౌట్ వచ్చినా కూడా మీ ప్రెగ్నెన్సీలో కామెంట్లో డ్రాప్ చేయండి, తప్పకుండా నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ అలాగే మన వీడియోస్ ఆఫ్టర్నూన్ 3:00 అండ్ నైట్ 9 PM వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి. అండ్ మీకున్న డౌట్స్, ఏమన్నా ప్రెగ్నెన్సీలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో క్లియర్గా క్లారిఫై చేస్తాను. అండ్ ఈరోజు జెండర్ ప్రొటెక్షన్ వీడియో ఏంటంటే, సో ఇది వచ్చేసి ప్రెగ్నెన్సీలో అప్పటికే అర్థమైపోతుందేమో కానీ మనకు పుట్టేది ఎవరు ఏంటి అని అనేసి చాలా కామ్ అయిపోతాం, చాలా కూల్ అయిపోతాం, ఎక్కలేని ఓపిక సత్తువ అన్నీ మనలో వచ్చేస్తాయి అన్నమాట. అది మేబీ అది ఏమంటారు, ఆడ జన్మ అంటేనే అట్లా ఓపికతోనే స్టార్ట్ అయిపోతుందమ్మా అయిపోతుందేమో. అది ఏ సిమ్టమ్ అంటే బేబీ గర్ల్ సిమ్టమ్ అండి. ఇన్ కేస్ మన పొట్టలో బేబీ గర్ల్ ఉన్నట్టయితే మనకు కోపం అనేదే రాదు అసలు. అంటే అఫ్కోర్స్ కోపం, చిన్నపాటి కోపం, ఏదైనా చిరాక్ లాంటివి ప్రెగ్నెన్సీలో వస్తుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అత్తో మామో ఇంకా అమ్మో నాను ఎవరో ఒకరు ఒక మాట అన్నారనుకోండి, ఎందుకులే ఊరికైనా గొడవ పెట్టుకోవడం, ఎందుకులే మన పని ఏంటో మనం చేసుకుందాం, ఊరికైనా ఆ గొడవల మనకేమో ఒరిగింది ఏం లేదు, చేసేదేం లేదు అని అనిపిస్తారు. ఇంతకుముందు మీరు ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా ఉన్నా కూడా, సో మీ పొట్టలో బేబీ గర్ల్ ఉంటే ఇలా ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఈవెన్ నా పర్సనల్ అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ వీడియోసే ఇవి. నాకు పాప ఉన్నప్పుడు నేను ఎక్కడ కోపడిన సిచ్యువేషన్స్ అస్సలు లేనే లేదు, అంత కూల్గా సాగిపోయింది. అప్పుడు ఫుల్ లాక్డౌన్ నాకు పాప పొట్టలో ఉన్నప్పుడు, సో ఫుల్గా టోటలీ ఎంటైర్ టోటలీ ప్రెగ్నెన్సీని ఫుల్గా ఎంజాయ్ చేశానన్నమాట. అస్సలు కోపడేదాన్నే కాదు, కూల్గా సాఫీగా. ఎప్పుడు మనసు గడిచిపోయాయి, ఎప్పుడు డెలివరీ అయ్యానో కూడా తెలీదు. ఇప్పుడు పాప 8 అయిపోయింది అలా అనమాట. సో కోపం అనేది ఉండదండి బేబీ గర్ల్ సింటమ్ అయితే. ఇది అండి ఈరోజు వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడతాం. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అని మనల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై.